it is a very bad and shocking news. Still, we are not able to digest it. Yesterday, Kalpana Chachi was with us, and today she is not there. She is one of the greatest artists in South. She has done so many characters, and really, personally, I am not able to digest what has happened. It's a great thing which has happened. The whole Telugu industry is here, Malayalam. I really don't know what to say. We are all here to give her the best what we can do at the last moment. She's so young. She could have done some more films. It's a very big loss. Thank you. నేను అంత షూటింగ్ ప్రిపేర్ అవుతుంటే కాల్ వచ్చింది. తెలుగులో ఊపిరి నాగార్జున గారు, కార్తీ గారు జరుగుతున్న సినిమాకి షీఈస్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ రోల్ ఆవిడది. సో ఈరోజు లాస్ట్ డే ఆఫ్ షూట్ ఆవిడది యాక్చువల్లీ షెడ్యూల్లో, ఎందుకంటే మాకు ఇంకా 4 డేసే ఉంది. ఈరోజు లాస్ట్ డే ఆవిడ షూట్. సో మార్నింగ్ అంతా ప్రిపేర్ అవుతున్నాం షూటింగ్కి. 6:30 కాల్ వచ్చింది నాకు 7 o'clockకి. కల్పన మ్యామ్ కొంచెం అంటే చలనం ఏం లేదండి, బాడీ కొంచెం బాగా చల్లపడిపోయింది అని. సో మాకేం అర్థం కాలేదు. ఈ లోపు అంబులెన్స్ పిలిచాము. అంబులెన్స్ పిలిచి అపోలో షిఫ్ట్ చేసేటప్పటికే పల్స్ లేదని చెప్పారు. సో ఇట్స్ అ వెరీ సాడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ షాకింగ్ న్యూస్ ఫర్ ద హోల్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. ఎందుకంటే ఆవిడ తమిళ్లో చేశారు, తెలుగులో చేశారు, మలయాళంలో షీస్ అ వెరీ బిగ్ ఆర్టిస్ట్. సతీ లీలావతిలో ఆవిడ షీ వేడ్ ప్లేడ్ అ వెరీ ప్రామినెంట్ రోల్. సో అండ్ అబవ్ ఆల్ వెరీ అమేజింగ్ పర్సన్ ఆవిడ, బ్యూటిఫుల్ సోల్. సో ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ జస్ట్ ప్రే టు గాడ్, దేవుడికి ప్రార్థిస్తున్నాను, లెటర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. షూట్ యాక్చువల్ ప్రకాష్ రాజ్ గారు, నాగార్జున గారు కాంబినేషన్లో ఈరోజు లాస్ట్ డే ఆఫ్ షూట్ అండ్ టుడే ఫర్ హర్. అండ్ అన్ఫార్చునేట్లీ పొద్దున్నే మాకు ఈ న్యూస్ తెలిసింది. సో ఆవిడ నిన్న మధ్యాహ్నం ఈ షూటింగ్ కోసమని నిన్న మధ్యాహ్నం కొచ్చిన నుండి వచ్చారు ఆవిడ. సో యా అది మనకి మార్నింగే వంశీ గారు న్యూస్ చెప్పాడు. స్టిల్ ఇన్ షాక్. అంత అఫెక్షనేట్, అంత టాలెంటెడ్ ఆర్టిస్ట్, అంత సీనియర్, కానీ అంత అఫెక్షనేట్గా ఉండాలి. ఎప్పుడు అన్నయ్య గురించి, నాన్న గురించి ఎప్పుడు మాట్లాడుకుంటే ఉంటారు. కొంచెం చాలా వెరీ వరీడ్ అబౌట్ అవర్ డాటర్. 13-14 డాటర్కి గురుస్ మేడంతో మాట్లాడారు, ఫ్యామిలీ అందరితో మాట్లాడారు. సో దే ఆర్ ఆల్ స్టిల్ ఇన్ షాక్. ఐ జస్ట్ గోయింగ్ టు ప్రే ఫర్ దర్ ఫ్యామిలీ స్ట్రెంగ్త్. అందరు కూడా ఫ్యామిలీ స్ట్రెంగ్త్ కోసం ప్రార్థిస్తాను. అవుతా ఉండే ఆవిడ ఇలా అవుతారంటే ఇంత అకస్మాత్తుగా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. పొద్దునే తెలిసింది, వంశీ కాల్ చేశారు ఫస్ట్. పొద్దునే 9:00 ఫస్ట్ షాట్లో ఉండాల్సింది. వాళ్ళ ఆఖరి రోజు షూట్ ఆవిడది, ఆవిడే ఆఖరి రోజు అయింది. వెరీ అన్ఫార్చునేట్. ఆర్ కండోలెన్సెస్ ఫర్ హర్ అండ్ హర్ ఫ్యామిలీ. షీ యాజ్ అ యంగ్ చైల్డ్ ఇన్ కొచ్చిన్. వీఆర్ కన్సర్న్ అబౌట్ హర్ వెల్ బీయింగ్ అండ్ ఐ హోప్ ఆల్ మైటీ విల్ గివ్ ద స్ట్రెంగ్ టు హర్ అండ్ హర్ ఫ్యామిలీ. వీళ్ళ మన విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ ఆవిడ చేసిన చిత్రాలు మాత్రం లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. నిన్న దిగినప్పుడే ఎయిర్పోర్ట్లో ఏంటి కొంచెం అంటున్నారు, ఏది లైట్గా వెయిట్ చేసానో తగ్గించాను డెఫినెట్గా. కానీ నిన్నే మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో చూశాను, పొద్దున్న ఇలాంటి న్యూస్ వచ్చింది. చాలా బాధాకరమైన విషయం. ఒక వండర్ఫుల్ ఆర్టిస్ట్ని మిస్ చేస్తున్నాము, అంతే. అంతకన్నా చెప్పడానికి ఏం లేదు. నాకు రొంబ క్లోజ్ ఫ్రెండ్ అవంగా. ஸோ நான் காலையில் எனக்கு நேற்று இன்றைக்கி ஃபோன் பண்ணுறேன் வேறு சொல்லியிருந்தாங்க. காலையில் நான் எந்திரிக்கும் போது 7:30 நான் நியூஸ் வந்துச்சு. ஸோ ஒன்றும் புரியல. போய் பார்த்தோம்னா தூங்குற மாதிரி தான் இருக்காங்க. அவங்க வந்து வேறு ஏதாவது சிக்கா ஏதோ ஒன்று ஆன் மாதிரியே இல்லை, தூங்குற மாதிரியே இருக்காங்க. நல்ல ஒரு மலையாள உலகத்துக்கும் சரி, தமிழ் உலகத்துக்கும் சரி, ஒரு நல்ல ஒரு சிறந்த நடிகை. அவங்கள இழந்தது அவங்க குடும்பத்தாருக்கு நான் ஆறுதல் சொல்ல முடியல. ஸோ அவங்களோட ஆத்மா சாந்தி அடையணும். இதுக்கு மேலே என்ன சொல்லுங்கள்? Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.